సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్కి సంబంధించి ఇప్పుడు మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగి స్టార్ట్ అయింది కదా. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది. ఈ నెలలో చేపట్టే సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం అయితే ఉంది. సుమారు 50 అంశాలపై క్యాబినెట్లో చర్చ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇప్పటికే విడుదల చేసిన యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉత్తర పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాల భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటిలో 900కు పైగా గ్రూప్ 2 పోస్టులు ఉండగా 100కు పైగా గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలైన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు కూడా జరుగుతాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మొత్తంగా మరో 19,37 కోట్ల విలువను 10 పెట్టుబడులు కూడా ఆమోదం అయితే తెలిపారనమాట. ఇందులో 7 కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదన కాగా 3 విస్తరణ కార్యక్రమాలు కూడా పెద్దవి అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తంగా క్యాబినెట్ మీటింగులు, కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.